ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా అని సమాధానం చెప్పమని అడుగుతున్నా. అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే, నేను రాజకీయాలకు భయపడే దిశ నిన్న కూడా చెప్పాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత, తప్పకుండా మెయింటైన్ చేస్తాం. తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏమాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ అధ్యక్ష, ఇది ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని కేసులు పెట్టారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ 1 జీవో తీసుకొచ్చారు. మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు. ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళపైన జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు. ఇంకొక పక్కన దేశ 591 కేసులు పెట్టారు. అరెస్ట్ అయిన టీడీపీ నేతలు 162, పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు 1969, పార్టీ శ్రేణులు అరెస్ట్ 2370, పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు 2560 కేసులు పెట్టారు. జనసేనపై 24, పార్టీ శ్రేణులపై నమోదు 181, పార్టీ శ్రేణులు అరెస్టులు వచ్చి 71, 205 పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. బీజేపీ పైన 16 పెట్టారు, ఒకరిని అరెస్ట్ చేశారు. 57 పార్టీ శ్రేణులపైన కేసులు పెట్టారు, పార్టీ శ్రేణులు అరెస్టు 31 చేశారు, మొత్తం 73 కేసులు పెట్టారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్వి అన్ని రాజకీయ పార్టీలపైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేదు. అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కడాన హౌస్ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గంగా చేశారు. నెక్స్ట్ అదేష, ఒక రఫ్గా పెట్టాం, ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి. స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే, 66 కేసులు. ఆయన మీద అయితే 46 సార్లు అరెస్ట్ చేశారు, 12 సార్లు 41A నోటీస్ ఇచ్చారు. చింతనేని ప్రభాకర్ 48 కేసులు పెట్టారు, 15 సార్లు అరెస్ట్ చేశారు, 19 సార్లు 41A ఇచ్చారు. పులివర్తి నాని 31, ఉమా 27, రామచంద్ర యాదవ్ 27, నిమ్మల రామానాయుడు 20, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు, జైల్లో పెట్టారు, 19 కేసులు పెట్టారు. చదలవాడ అరవింద్ బాబు 17, నా మీద 17, లోకేష్ మీద 17, ఆంజనేయులు 17, అయ్యన పాత్రుడు 17, దొడిపాల నరేంద్ర 16. స్కోర్స్ అధ్యక్ష, ఇవన్నీ రేటింగ్ అనమాట. అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసులన్నీ పెట్టి, కొల్లూరు రవీంద్ర 15, కోన రవికుమార్ 15, పరిటాల శ్రీరామ్ 14, కాలువ శ్రీనివాసులు 14, పత్తిపాటి పుల్లారావు 13, అచ్చెంనాయుడు 12, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 12, బోండా ఉమామహేశ్వరరావు 12, దామల జనార్దన్ 12, భూమా అఖిలప్రియ 12. ఈ కింది వాళ్ళిద్దరు రఘురామకృష్ణరాజు 11, చినరాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టాభి 9, నక్కా ఆనందబాబు 9. నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి 9, తెనాలి శ్రవణ్ కుమార్ 8, అదే నారాయణ 8, ఆదిరెడ్డి శ్రీనివాస్ 8, కొల్లిపూడి శ్రీనివాస్ 8, గొట్టిపాటి రవికుమార్ 7, ఎర్లగడ్డ వెంకట్రావు 7, వంగలపూటి అనిత నుంచి 6, సుభాష్ 6, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6, కందుల దుర్గేష్ 6, ఎర్రపత్నే శ్రీనివాసరావు 5, బ్రహ్మారెడ్డి 5, అదే మరి రామ్ప్రసాద్ రెడ్డి 5, ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణబాబు 4, శ్రావణ్ కుమార్ జడ 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు కదా, 2 ట్యారీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని.
అదే మరిగా అశోక గజ 2, షర్మిల 2, కడాని చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పేది కాబట్టి కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా అందేశ, 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు, ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేరులే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచేవాడు కుటుంబ సభ్యులు. ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పైన కేసులు పెట్టారు, సపరివారం అందరి మీద అభివృద్ధి కాకుండా అందరి పైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు, ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఎవరు బయట రావడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకి బోనస్ అది ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ, కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష, అంగళ్ళు, ఇది తంబళపల్లి నియోజకవర్గం, పొంగునూరు 2, ఇది ఒక కేస్ స్టడీ. నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని 10 రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు.